శాస్త్రమా అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మరడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతు కింద ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. హలో, దయచేసి ప్రజల ఓట్లతో మనం చెప్పదలుచుకున్నది ఒకటే, మన దేశ ఇచ్చినా మీకు మేము పువ్వులుస్తున్నాం. ఓ ఆశా చంద్రికల తుంబ వృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో. మా అందరి కోసం ఓటు అనే బోర్డు మీద ఒక మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ భక్తులకు నివాళులు అర్పించే కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు. దయచేసి అందరూ పక్కకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. జాతి ముద్దు బిడ్డలందరూ కూడా ఘనమైన నివాళి అర్పించే కార్యక్రమానికి పెద్దలు దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు. దయచేసి అందరూ పక్కకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. జాతి ముద్దు బిడ్డలందరూ కూడా నివాళి కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. దయచేసి ఈ గొప్ప మహనీయుల యొక్క దయచేసి పెద్దలు గౌరవనీయులు ప్రజల ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకు మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలు ఇచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశా చంద్రికల తుంబ వృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో. మా అందరి కోసం ఓటు అనే బోర్డు మీద ఒక సముద్రమే దాటావు, మరొక మిత్రమా మరొక. దయచేసి మన జాతి భారతదేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన దేశభక్తులందరూ కూడా ఒక్క నిమిషం పాటు పెద్దల గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మౌనం పాటిస్తారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే భారత స్వాతంత్ర సంగ్రామానికి మొదటి మెట్టుగా భావిస్తామో సిపాయిల తిరుగుబాటు అనేది ఈ రోజు ప్రారంభమైన రోజు. మంగళ్ పాండే, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయిల వీర మరణానికి స్ఫూర్తిగా సిపాయిల తిరుగుబాటు రోజు. దయచేసి